ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు 88 సంవత్సరాలు కన్ను మూశారు. ఈ నెల 5న ఆయనకి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో హైదరాబాద్ లోని ఒక ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున 4:50 తుదిశ్వాస విడిచారు. ఫిలిం సిటీలోని నివాసంలో ఆయన పార్థివ దేహాన్ని ఉంచబోతున్నారు. అక్కడి నుంచే ఆయనకి ప్రముఖులందరూ నివాళి అర్పించబోతున్నారు. అసలు ఈ రామోజీరావు గురించి తెలుసుకున్నట్లయితే 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో చెరుకూరి వెంకట సుబ్బారావు, సుబ్బమ్మ దంపతులకి రామయ్యగా జన్మించారు రామోజీరావు. అక్కలు రాజ్యలక్ష్మి, రంగనాయకమ్మ ఆ తర్వాత జన్మించిన వారే. కుటుంబ సభ్యులు రామోజీకి తాతయ్య రామయ్య పేరు పెట్టారు. బడిలో మాస్టారు తన పేరు రామోజీరావు అని చెప్పి తన పేరును తనే పెట్టుకున్నారు. చిన్నప్పటి నుంచి ఒక విలక్షణ సృజనాత్మకత ఉన్న వ్యక్తి రామోజీరావు. ఈనాడు దినపత్రికను ప్రారంభించి తెలుగునాట ఒక సంచలనాన్ని సృష్టించారు. 1974 ఆగస్టు 10న విశాఖ సాగర తీరంలో ఈనాడు సంస్థల్ని ప్రారంభించారు. ప్రారంభించిన అనతి కాలంలోనే పాఠకులకి ఒక మానస పుత్రికగా ఈనాడు పత్రిక మారింది. ఈనాడుతో పాటు కీలక మైలురాళిగా సితారా సినీ పత్రికగా నిలిచింది. బహుముఖ ప్రజ్ఞాశాలి, కఠోర సాధకుడు, ఇవే రామోజీరావుకి ఉన్న బలాలు. నలుగురు నడిచిన బాట కాదు, మనం కొత్త దారి సృష్టించాలి అనేది ఆయన నైజం. లక్ష్య సాధనకు దశాబ్దాల పాటుగా నిర్విరామంగా పరిశ్రమించిన యోధుడు రామోజీరావు. రైతు బిడ్డగా మొదలైన ఆయన ప్రస్థానం వ్యాపారవేత్తగా ప్రారంభమై అంచెలంచెలుగా ఎదిగింది. మీడియా మహా సామ్రాజ్యాన్ని నిర్మించారు రామోజీరావు. చైతన్య దీప్తుల్లాంటి చిత్రాలను ఎన్నో స్పృశించారు. అద్భుతమైన ఫిలిం సిటీని సృష్టించారు. తెలుగు వారి హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఆఖరి క్షణం వరకు ప్రజా శ్రేయస్సు కోసమే పరితపించారు. పనిలోనే విశ్రాంతి అనేది ఆయన సూత్రం. చివరి క్షణం వరకు ఆయన పనిలోనే ఆ విశ్రాంతి సిద్ధాన్ని పాటించారు. రామోజీరావు గారు ఇక లేరు అని తెలుసుకుని ఎంతో మంది ప్రముఖులు వారి సంతాపాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు.